ఎన్నికల ఫలితాల అనంతరం ఏపీలో జరుగుతున్న ఘటనల పట్ల టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామం స్పందించారు. రాష్ట్రంలో 5 ఏళ్ల కిందట వైసీపీనే హింసకు శ్రీకారం చుట్టిందని, ఆ హింస ఇంకా కొనసాగుతోందని అన్నారు. వైసీపీపై ప్రజాగ్రహం వెల్లువెత్తుతోందని తెలిపారు. గత ఎన్నికల్లో 151 సీట్లు గెలిచిన ఆ పార్టీని ఈసారి ప్రజలు 11 సీట్లకే పరిమితం చేశారని తెలిపారు. వారికి కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాలేదని పట్టాభి పేర్కొన్నారు. కర్నూలు జిల్లాలో ఓ టీడీపీ కార్యకర్తను అందరూ చూస్తుండగానే దారుణంగా హత్య చేశారని వెల్లడించారు. ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైనప్పటికీ వారు ఇంకా గుణపాఠం నేర్చుకోలేదని పట్టాభి విమర్శించారు. టీడీపీ ఎప్పటికీ హింసను ప్రోత్సహించదని, ప్రశాంత వాతావరణం నెలకొల్పేందుకు తమ పార్టీ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సైకోలుగా ముద్ర వేయించుకున్నటువంటి నాయకులందరూ కూడా సైకో జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో జిల్లాల వారీగా, నియోజకవర్గాల వారీగా పిల్ల సైకోలుగా ముద్ర వేయించుకున్నటువంటి నాయకులందరూ మీడియా ముందుకు వచ్చి నంగనాచుల్లాగా మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఏ పాపం ఎరగనటువంటి వ్యక్తులుగా అత్యంత బుద్ధిమంతుల్లాగా మాట్లాడుతూ ఉంటే రాష్ట్ర ప్రజలందరూ కూడా ముక్కునేలేసుకుంటా ఉన్నారు. ఓరు దుంపదగా ఏం మాట్లాడుతూ ఉన్నారా, మీరు చేసినటువంటి పిచ్చి చేష్టలు ఏంటి, మీరు మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటని చెప్పి. జూన్ 4వ తేదీన మీ అందరికీ తెలుసు, రాష్ట్రంలో ప్రతి ఊర్లో కూడా ఒక దీపావళి పండుగ జరుపుకున్నారు. ఒక నియంత పాలనకి ముగింపు పలికిన రోజు, రాష్ట్రానికి తిరిగి స్వాతంత్రాన్ని అందించినటువంటి రోజు జూన్ 4, 2024 చరిత్రలో నిలిచిపోతుంది. ఆ రోజున పెద్ద ఎత్తున ఉత్సవాలు సంబరాలు జరుపుకున్నారు. ఈ రోజుకి కూడా ఆ పండుగ వాతావరణం ఆగలేదు. జూన్ 12 కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు అనే నేను అన్న వాక్యాన్ని వినడం కోసం ఎన్నో రోజులుగా తపిస్తున్నటువంటి రాష్ట్ర ప్రజలు జూన్ 12 ఉదయం 11:27 నారా చంద్రబాబు నాయుడు అనే నేను అన్న వాక్యాన్ని వినబోతున్నారు. ఆ రోజున తిరిగి ఒక సంక్రాంతి పండుగ జరుపుకోవటానికి సంసిద్ధులవుతా ఉన్నారు ప్రజలందరూ కూడా. రాష్ట్రంలో వాతావరణం ఈ విధంగా ఉంటే ఈ పిల్ల సైకో మోకొచ్చి మీడియా ముందుకు వచ్చి అప్పుడే ఆడవటం మొదలెట్టారు. అయ్యో అమ్మో మా పైన దాడులు చేస్తూ ఉన్నారు, మమ్మల్ని చితగ్గొడతా ఉన్నారు అని రకరకాల డ్రామాలు అప్పుడే మొదలుపెట్టేశారు. కానీ జరుగుతున్నటువంటి వాస్తవాలు ఏంటో ఒకసారి గమనిస్తే, నిన్న కర్నూలు జిల్లాలో బొమ్మిరెడ్డిపల్లిలో మా పార్టీ నాయకుడు గిరినాథ్ చౌదరి గారిని అత్యంత కిరాతకంగా నడి రోడ్డు మీద హత్య చేశారు వైసీపీ సైకో మోకలు. మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి కుటుంబ సభ్యులు, అనుచరులు మా పార్టీ నేత గిరినాథ్ చౌదరిని అత్యంత కిరాతకంగా నడి రోడ్డుపైన హత్య చేశారు. నిన్న 24 గంటలు కూడా అవలేదు. దీనికి ఏం చెప్తారు ఈ పిల్ల సైకోలు? ఇవాళ హింసని ప్రేరేపిస్తున్నది ఎవరో